రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అలాగే నిన్న సూర్యకిరణ్ డైరెక్టర్ సూర్యకిరణ్ చనిపోయారు అంటే నటుడు కూడా డైరెక్టర్ అనుకోవద్దు అయితే ఆయన చనిపోవడానికి కారణం ఆయన ఫ్యామిలీ ఇష్యూసే అని చెప్పేసి కరాట కళ్యాణి మాట్లాడారు అంటే ముఖ్యంగా ఆమె అంటే హీరోయిన్తో పెళ్ళి పెళ్ళి అయింది ఆయనకి అండ్ ఆవిడతో ఆవిడతో విడాకులు అవ్వడం వల్లనే బాగా మనస్తాపానికి గురై చనిపోయారు అని చెప్పేసి అన్నారు విడాకులు చాలా అయింది అతను దురాల వాటికి బానిసయ్యాడు దురలకి అతను చక్కటి కెరీర్ రెండు వందల సినిమాలు చిన్న సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా రెండు వందల సినిమాలు చేశాడు తర్వాత తమిళ్ డైరెక్ట్ చేశాడు తెలుగు డైరెక్ట్ చేశాడు పెద్ద సూపర్ డైరెక్టర్ కాలేకపోయినా ఓ మంచి అని కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ కెరీర్ మీద కాన్సన్ట్రేషను కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఈ దురల బానిస బానిసయ్యాడు ఇప్పుడు దురలవాట్లకు బానిసైనాక ఎంతటి స్టార్ట్ ఉన్నవాళ్ళైనా ఆనాటి నుంచి ఈనాటి దగ్గర చూస్తారు ఆనాటి హరి హరినాథ్ గారు గారి నుంచి హరినాథ్ గారు మంచి అందగాడు ఆ అడుగు ఐటు చక్కటి సో అసలు సూపర్ ఫిక్ పర్సనాలిటీ అలా అంటాడు ఏమైపోయాడు ఎందుకు ఏమైపోయాడు అడ్రస్ లేకుండా మా దురలవాట్లు మందుకు అలవాటు సావిత్రి గారు ఏమైపోయారు అంత మహానటి వాళ్ళు దొర రాజుబాబు అతను మించినాడు కాబట్టి నేను ఇప్పటికీ చూడగలుగుతున్నాం మనం మరి రాజుబాబు ఏమైపోయాడు దొరలవాట్లు ఈ దురలవాట్లు అనేది మన స్వయం అపరాధం ఇది ఎవరి మీద అని ఎంత ఇటం కరెక్ట్ కాదు తెలిసి తెలియకుండా బాగే వాగుడు తప్పితే అతను జాండీస్ వచ్చింది జాండీస్ వచ్చినాక క్లియర్ అయింది క్లియర్ అయినాక జాగ్రత్త పడాలి నీ బాధ్యత నీది ఏది ఎవరో బాధ్యత కాదు కదా ఎవరితో బాధ్యత కాదు నీ ఆరోగ్యం నీది బాధ్యత నీ బాధ్యతను విస్మరించి గుడ్లే మళ్ళీ అని అనుకుంటే నీకు స్టా డైరెక్టర్ అయిన తర్వాత దీనికి జాండీస్కి డైరెక్టర్ దేహము లేదా ఇంకొకటి దేహం అని ఉండదమ్మా జాండీస్కి దాని విచేక్ష లేదు అది దూరిందంటే ఎవరైనా ఒకటే దానికి నీ బాడీలో దూరినాక నువ్వు డైరెక్టర్ అని కనిక చూపిస్తావు డైరెక్టరు నువ్వు భగవంతుడు దేవుల్లో ఒకసారి బయటపడ్డావు బయటపడ్డాక దేవుడు ఇచ్చిన కలిసి వచ్చేట మళ్ళీ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అతను బాలెన్స్కి అలవాటు పడ్డాడు ఈ మధ్యకాలంలో నాకు తెలిసి అతను కొంతమంది ఫ్రెండ్స్ తోడు మాట్లాడాడు ఈ మధ్యకాలంలో అతను ఈ బిగ్ బాస్ గ్యాంగ్లో దగ్గర అయ్యాడు ఈ బిగ్ బాస్ గ్యాంగ్ అంతా బయటపడతాడు ఒక్కొక్కటి ఒకప్పుడు డ్రగ్స్ గిగ్స్ దరిద్రం ఈ బిగ్ బాస్ గ్యాంగులో అది కూడా అతని తిరుగు మరణానికి కారణం ఎవరో భార్య పోట అమ్మాయి పాప అమ్మాయి మీద నిందయ్యే అమ్మాయి ఇతను దొరలాట్టు వల్లే అమ్మాయి భరించలేకపోయింది ఇతర వే బిహేవియర్లో భరించబోతుంది అమ్మాయి మీద నిందయటం తప్పది అతని చెడు అలవాట్లు అతని ఇన్కాంపిటెన్సు అతని ఇంబ్యాలెన్స్ కెరియర్ థింకింగ్ వల్లే తప్పితే అతన్ని మరణం అతనే తెచ్చుకున్నాడు మళ్ళీ జాండీస్ రివైవ్ అయిందంటే ఒకసారి జాండీస్ నుంచి బయటపడ్డాక చాలా జాగ్రత్త పడాలి అది మళ్ళీ తిరిగి తెచ్చుకునేలాగా ఉంటే మందు గిద్దు సిగరెట్లు అన్నీ ఉంటే మరి డ్రగ్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ గ్యాంగ్ తోడు ఎక్కువ తిరుగుతున్నాడు కానీ అనుకోవాల్సి వస్తుంది ఇవన్నీ అందులో అతను మారడానికి అతనే కారకుడు అతను మారడం అతను చేతులా తెచ్చుకున్నది అతను భగవంతుడు ఎంతోమందికి కొన్ని వందల మంది వేల మంది ప్రయత్నిస్తుంటారు ఇండస్ట్రీలో కెరీర్ కోసం అని కొన్ని వందల మందికి ఆ కెరీర్ వస్తుంది ఆ వచ్చిన కెరీర్ని కాపాడుకునేవాడు ధన్యుడు వచ్చిన కెరీర్ రాగానే విత్తల వికృతంగా ప్రవర్తిస్తే వాడి కర్మ అది అది మనం ఎవరైనా చేయలేం కదా ఆ వచ్చింది ఆ ఏడాడుగుతుంది ఆ ఏడా ఉంది అట్లా కొంతమంది ఇలా తప్పుడు బ్యాలెన్స్ లేకుండా వాళ్ళ క్రియ వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి బాధ్యత లేకపోవటం వాళ్ళు ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకి పాపం అంతే కదా అందరూ సమానంగా కూర్చోవాల్సిన ఇది రాజకీయానికి సంబంధించిన అందరూ సమానంగా కూర్చోవాల్సిన ప్లేస్లో యాదాద్రిగుట్టలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిన్న చీరలో కూర్చోవడం అది దళిత సామాజిక వర్గానికి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఒక ట్వీట్ పెట్టారు ఈవెన్ కవిత కూడా దీనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మీరేమంటారు

అతని బా కల్చర్ అది మాట వెళ్తే ఏదో మానవ బాంబులు అవుతాడు అండి ఎప్పుడు మానవ బాంబులు మిమ్మల్ని మీరే కూల్చుకుంటారో చెప్తారు ఎవరు కూలుస్తారో చెప్పలే బీఆర్ఎస్ మేమే మిమ్మల్ని మేము కూలుస్తామంటా మీరు మిమ్మల్ని కూల్చుకుంటారు మీలో నాలుగు వర్గాలు అవుతారు మీరు మీరు వెంకటరెడ్డి గ్రూపు బట్టి విక్రవార గ్రూపు ఉత్తమ కుమార్ రెడ్డి గ్రూపు రేవంత్ గ్రూపు నలుగురు మీరు ఒకళ్ళనొక్కళ్ళు కోట్లాడుకుంటారు పోట్లాడుకుంటారు మిమ్మల్ని మీరు విస్తరాకు చెప్పినట్టు చెప్పుకుంటారు మీరు మీ పతనం అవుతారు మీ డిఎన్ఈ అది దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ అధికారంలో ఉన్నా మీరు ఇలాంటివి చేస్తూ ఉంటారు కనుక అది ఎన్నికలు ఏదాక ఉంటుంది ఎన్నికలు అయినాక మీరు మీ పతనం మీది మీరు అని చెప్పారు దానికి మేము ఐకమత్యంగా ఉన్నామని చెప్పు ఇంకోటి చెప్పు అంతేకాదు ఎవరో మమ్మల్ని కులుస్తారా మమ్మల్ని టచ్ చేయలేరు మిమ్మల్ని ఎవరు టచ్ చేయటాన్ని మిమ్మల్ని టచ్ చేయటా ఇదే పనే మాకు ఎవడు నిన్ను టచ్ చేయాలని అట్లా నిన్ను టచ్ చేయాల్సి అవసరం ప్రజలే టచ్ చేస్తారు ఏదో రాగా ఈ ఎన్నికలు కలిసిందే పెద్ద వాళ్ళు కాంగ్రెస్ కల్చర్ ఎట్లా ఉందని గెలి అరవై నాలుగు సీట్లు గెలిచారు యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు పక్కనే యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు మరి అరవై నాలుగు సీట్లు గెలిస్తేనే అపోజిషన్ పంచ్లు ఓడదీస్తాం అసెంబ్లీలో నుంచోబెట్టి పా ప్యాంటులు ఓడదిస్తారు దౌర్వభాగం మీరు అరవై నాలుగు మరి మీరు యాభై నాలుగు సీట్లు ఓడించారు ప్రజలు అంటే మిమ్మల్ని గోచి మీద నిలబెట్టారా ఏం భాషలు మాట్లాడతారు ఏం మాట్లాడో కల్చర్ పరిపాలన చెయ్యండి రెండు లక్షలు రుణిస్తా అన్నారు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖే రాగా చేస్తాను చేయలేదు దానికి సమాధానం చెప్పండి మీరు చేయాల్సిన వీటికి సమాధానాలు చెప్పకుండా ఉన్నాయి బా పెళ్ళి పెళ్ళి కాను పెళ్ళిలో ప్రతి పెళ్ళిలోనూ బంగారం ఇస్తా అన్నారు ఎక్కడిచ్చారు ఇద్దరు ఇవ్వలేదు ఎన్ని మాటలు మీరు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పండి అని అడుగుతూ ఉంటే దానికి ఏదో అచ్చేస్తాం ఇచ్చేస్తాం కింద తొక్కుతాం ఈ పిచ్చివాగుడు చిల్లర వాగుడు వీళ్ళకి ఆ కల్చర్ లేదు ఆ కల్చర్లెస్ పార్టీ అనేది కాంగ్రెస్ అందుకనే ద అక్కడ వెళ్ళి ఏడాది గుడి గుడి దగ్గర దేవుడి దగ్గర అసలు ద దళితులు దేవుడు అనే దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటావు నువ్వు బుద్ధి జ్ఞానం ఉండదు అంటే అహం పాపం అధికారంలో ఉన్నామనే మన వాళ్ళకంటే అందుకనే అల్పులకి అధికారం వస్తే ఇలాగే ఉంటుంది అల్పుల్ని అందలమేకిస్తే ఇలాగే ఉంటుంది ఇలా అల్పులు ఈ కాంగ్రెస్ వాళ్ళు అల్పులు వీళ్ళకి ప పాలన ప్రజలు ప్రజల మీద ప్రజా ఇది సమాజము సభ్యత సభ్యత వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడు దేశంలో రాహుల్ గాంధీ ఇలాగే అస అసభ్యంగా అసహ్యంగా అనే మాట్లాడుతూ ఉంటాడు బిహేవ్ చేస్తూ ఉంటాడు హిందూ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం హిందువుల్ని విమర్శించడం హిందూ విశ్వాసాలను కించపరచడం అది వాళ్ళకి ఆనవాయితీ అది గొప్ప అనుకుంటున్నారు అదే కాంగ్రెస్ కల్చరు హిందూ దేవుళ్ళ దగ్గర దేవుడి కన్నా వీళ్ళు గొప్ప అని ఫీలింగ్ ఈ దౌ దౌర్భాగ్యం కల్చర్ వాళ్ళది కనుక వాళ్ళు హిందువుల్ని తీరతం ద్వారా హిందూ విశ్వాసాలను అవమానపరచడం ద్వారా హిందూ దేవుళ్ళని తిట్టడం ద్వారా ముస్లింస్ ఏదో సంతోషపడతారు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఏ ముస్లిం కూడా ఈ దేశంలో వాళ్ళకు కావాల్సింది జరగట్లేదనో కావాలని అడుగుతాడు తప్పితే హిందువులు తిట్టండి ఇతర మతస్థులు తిట్టండి మేము మేము ఆనందపడిపోతామని ఏ ముస్లిం అనడు వీళ్ళ మూర్ఖత్వం అలా హిందువులు తిట్టడం వల్ల వాళ్ళ ఓట్లు అవి మనకు వస్తాయని పిచ్చి వాళ్ళ కల్చర్ అది ఆ కల్చర్లో భాగమే బట్టినప్పుడు ఇదేమీ ఉన్న పంచకట్టు కడితే సరిపోదు కదా మనుషులకి మైండ్ మానసికంగా కల్చర్ కావాలి మానసికమైన కల్చర్ వాళ్ళకి మానసికమైన సం సాం సంస్కృతి లేదు ఆ కల్చర్ లేదు వాళ్ళ తంతే గాలి బుట్లో పడ్డట్టు అధికారులు వచ్చారు అలాగే బిహేవ్ చేస్తారు వాళ్ళ నాయకుడు అంతే ఆ కాంగ్రెస్ మొదటి నుంచి అంతే ఆ నెహ్రూ గారే పదే భారతీయులందరూ సోంబేర్లు భారతీయులందరూ సోమరపోతులు తెలివి తక్కువని చెప్పి అన్నాడు ఆయన ఏం ఏ ప్రధానమంత్రి ఏ దేశ ప్రధానమంత్రి కూడా తన ప్రజల గురించి అలా మాట్లాడు వాళ్ళ కల్చర్ అది వాళ్ళ దగ్గర దౌర్భాగ్య ఈ దేశాన్ని ప్రేమించరు దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రేమించరు హిందూని హిందువుల్ని హిందూ దేవుల్ని చేసి విమర్శించడము కిందపరచడం ద్వారా ఏదో మనకు ముస్లిం ఓట్లు పడతాయని దౌర్భాగ్యపు కల్చర్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ కర్మ అలాగే బిహేవ్ చేస్తాడు వాళ్ళు తగిన పాఠం ఈసారి ఇదేదో కాంగ్రెస్ కావాలి రావాలి అని కాదు బీజేపీ చేసే తప్పు మంచి ఫామ్లో ఉన్న అతను దింపేసి బండి సంజయ్ దింపేసి సాఫ్ట్ అడ్జస్ట్మెంట్ దేనికైనా సర్దుకుపోయే కిషన్ రెడ్డిని పెట్టడం సర్దుకుపోయింది పార్టీ అంతేకాని కాంగ్రెస్ కావాలి ప్రజలు అక్కడ దొరికింది అంతే వాళ్ళకి వచ్చిన వాళ్ళు అల్లకూరలో దొరికి ఇండైరెక్ట్గా బీజేపీకి హెల్ప్ చేసినట్టుంది కాంగ్రెస్కి అంతే తప్పితే ప్రజలే పెద్ద కావాలని కోరుకోలేదమ్మా అది తన అదృష్ట కొద్దీ వచ్చారు ఇప్పటికైనా ఓపిక్గా పరిపాలిస్తే కరెక్ట్గా పరిపాలిస్తే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటారు ఈ పిచ్చి భాష ఈ పిచ్చి బిహేవియరు ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ఇలాగే జనాలు అసహించుకుంటారు చీప్ కాండ్రిచ్చి కాండ్రి ఇచ్చి ఉమ్మించి ఉమ్మేసి తరిమేస్తారు ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకుతో పైకొచ్చిన వాడివి నువ్వు మాతో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అన్నారు అంటే ఇది నిజం అంటారా అంతకి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దీంట్లో కాంగ్రెస్ మొత్తం అంతే కదా కాంగ్రెస్ మొత్తం ఎక్కడ డబ్బు ఉంటే డబ్బు ఉన్నవాడి బూట్లు నాకు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు బూట్లు నాకు బిన వాడు కదా ఏనాడు చంద్రబాబు బుట్లు నాకుతూ బతికినోడే చంద్రబాబుతో ఆంధ్ర వాడే కదా తెలంగాణ వాడు కాదు కదా ఏనాడు కాదు తెలంగాణ వాడు ఆంధ్రబాబు మరి చంద్రబాబు బుట్లు నాకుతూ బతికినోడే కదా ఏనాడు ఆఖరికి ఓటుకు నోటు కూడా చంద్రబాబు కాళ్ళు పిసకటం కోసం కదా ఓటుకు నోటు వెళ్ళింది సో అది అన్నమాట వాస్తవం ఆ మాట కూడా ఎందుకు అన్నాడు ఆ మాట కూడా అన్నీ వాడు కాదు కేటీఆర్ ఆ కల్చర్ ఉంది వీళ్ళు వాగబట్టి కేటీఆర్ని నువ్వు నోటుకు వచ్చినట్టు మీ అయ్య పేరు చెప్పుకొచ్చావు అంటే అయ్య పేరు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు అయ్య పేరు ఏంటి ఐదు సార్లు నీ చంద్రబాబు కొడుకులాగా గెలవకపోయినా తీసుకెళ్ళి మంత్రిని చెప్తే చేస్తే అయ్య పేరు చెప్పు నువ్వు కెటియా నా అర్హత ఎక్కడ నిన్నదాకా నువ్వు ఎక్కడ ఉన్నావు కాంగ్రెస్ తిట్టాలని తిట్లు తిరితవి నిన్నదాకా సోనియా గాంధీ తిరితవి రాక్షసీ అంటేవి రక్తం తాగే భూతం అంటివి నిన్నదాకా ఇక్కడ చంద్రబాబు బూట్లు నాకుతూ ఇష్టం వచ్చాడు వాగ ఇవాళ్ళు వచ్చావు ఇప్పుడు ఆవిడ దేవత అంటున్నా ఆవిడని నీ నువ్వు పదవి కోసం చో స్థానం కోసమని నువ్వు ఎట్లా పడితే అట్లా వచ్చిన వాడివి నువ్వు పెయిడు క్యాండిడేట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడివి కాళ్ళు పిసికి బూట్లు నాకి నువ్వు పదవులు తెచ్చుకున్నవాడివి కేటీఆర్ అట్లా కాదు కదా కేటీఆర్ ఐదు సార్లు ప్రజల చేత అంగే ఎన్నుకోబడినవాడు కదా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడే ఐదు సార్లు ప్రజలు ఎన్నుకుంటే నాయకుడు అయ్యాడు నువ్వు కేటీఆర్ని విమర్శించే మాటలు నీకు ఆ స్థాయి ఎక్కడది No se el que...